వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు కోఆపరేటివ్ చైర్మన్లు మార్కెట్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మనోహర్ గౌడ్ గారు చెప్పినా చెప్పకపోతే వాడు ఇప్పుడే అడుగుతాడు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా సరళ సోదరిమణి అక్కా చెల్లెలు అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిజంగా సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు అద్భుతంగా కష్టపడి టీమ్ వర్క్ చేసి రాష్ట్రమంతా కూడా కొంత ఇబ్బంది ఉన్నా కూడా సంగారెడ్డి కార్యకర్తలు సంగారెడ్డి నాయకులు బరిగీసి గెలిపించి చూపిస్తామన్నా అన్నారు గెలిపించి చూపించిన మీ అందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా మీరు గొప్పవాళ్ళు ప్రభాకరన్ ఆరోగ్యం దెబ్బతిన్నా రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్నా ప్రచారంలో అంత చురుకుగా ఆరోగ్యరీత్యా పాల్గొనలేకపోయినా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిని అనుకొని మీరు కొట్లాడారు మీరే ఒక సర్పంచ్కి నిలబడితే ఎట్లుంటుందో ఒక కౌన్సిలర్గా నిలబడితే ఎట్లుంటుందో ఒక ఎంపీటీసీగా మీరు నిలబడితే ఎట్లా పనిచేస్తారో అంత ఉత్సాహంగా పనిచేసినటువంటి మా కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నేను ప్రతి ఒక్కరికి నా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను మీకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలే కాదు భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా నేను మీకు అండగా నిలబడతానని చెప్పిన తప్పకుండా మీకోసం కూడా నిలబడుతుంది పార్టీ అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం చాలా సంతోషం మన జిల్లాలో 10కి 10 గెలవాలనుకున్నాం ఒక నారాయణ ఖేడ్ దగ్గర దగ్గరికి వచ్చి 5000తో పోయింది వాస్తవానికి గెలిచి ఓడినాం కొద్దిగా మనం దగ్గరికి వచ్చి మిస్ అయిపోయినాం ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయినాం మెదక్ కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు 9-10 వేలు అంటే ఆల్మోస్ట్ మనం అనుకున్న దిశగా ఈ గొంతు పోతుంది మైక్ సరిగా లేదేమేది గుంజేస్తుంది ఇంకో మైక్ ఉందా దగ్గర దగ్గరికి వచ్చి మనం నారాయణ ఖేడ్ మెదక్ స్థానాలు కోల్పోయినాం బట్ స్టిల్ మంచిగా చక్కగా ఈ జిల్లా పర్ఫామ్ చేసింది రాబోయే రోజుల్లో కూడా అదే టీం వర్క్ చేద్దాం సరే దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పడలేదు మనందరికీ కొంత బాధ ఉంటుంది కానీ అంత మాత్రాన మనం కుకిపోవద్దు ఇప్పుడు ఒక విద్యార్థి ఒక పరీక్ష రాస్తే పరీక్షలో ఫెయిల్ అయినా అని విద్యార్థి కుగిపోతే మళ్ళీ పరీక్ష పాస్ అవుతాడా సో అట్లే ఆ విద్యార్థి కష్టపడతాడు తిరిగి బాగా చదువుకుంటాడు విజయం సాధిస్తాడు సో మనం కూడా ప్రభుత్వం కాలేదని కుగిపోవాల్సిన అవసరం లేదు రేపు మాపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు మనకు పరీక్షలు రాబోతా ఉన్నాయి తప్పకుండా అందరం పకడ్బందీ వ్యూహంతో గట్టిగా కలిసిమెలిసి పనిచేద్దాం అద్భుతమైన విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి ఏమైందంటే కొన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తుంటారంటే కొన్ని అధికార పక్షం కానీ గెలిచిన పార్టీ కానీ కొంతమంది మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు ఇటువంటి సమయంలో మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఓపికగా నిలబడాలి మనం గట్టిగా ముందుకు సాగాలి వాళ్ళ ట్రాప్లో పడద్దు ఎక్కడ కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు అట్లా కుంగిపోతే అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రమే వచ్చేది కాదు తెలంగాణ వస్తుందా ఎన్ని మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఒడిదొడుకులు చూసింది 2001లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ 2014 దాకా 14 ఏళ్ళు పోరాటం సాధించినాం ఎన్నో జయాపజయాలు పొందినం ఓడిపోయినాం గెలిచినాం గెలిచినాం ఓడిపోయినాం పడం లేచినాం లేచినాం పడ్డం కానీ ఎక్కడ కూడా కుంగిపోలే మానసిక స్థైర్యాన్ని కోల్పోలే అదే వ్యూహంతో పకడ్బందీగా ముందుకు సాగినం కనుకనే తెలంగాణ వచ్చింది చూసాం టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక చాలా ఇబ్బందులు వచ్చినాయి మన మీద కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకు సాగినాం ఏమేమి జరిగినాయో మీరు చూసింది 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదు మన ఎమ్మెల్యేలను ఎంపీలను లాక్కున్నా కూడా
గట్టిగా నిలబడ్డం. 2009 ఎన్నికల్లో అనుకునే ఫలితాలు రాలే, అయినా నిలబడ్డం. సో ఎక్కడ కూడా కుంగిపోలే మనం. అంటే ఎంత తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారి గాని మనందరికి ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఇంకొకరికి ఉండదు. ఎందుకంటే పేగుల దగ్గర దాకా కొట్లాడినాం మనం. గడ్డిపోచల్లాగా పదవులు వదిలిపెట్టినటువంటి పార్టీ. ఎన్ని అరెస్టులు, జైళ్లు, కేసులు, ఉద్యమాల్లో ఎన్నిసార్లు మనం అరెస్ట్ అయినామో, ఎన్ని జైళ్లలో పడ్డటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అంటే ఎంతో కష్టపడి మనం తెలంగాణ తెచ్చిన పార్టీ, 14 ఏళ్ళు ఉద్యమం చేసినటువంటి పార్టీ, పదవులు త్యాగం చేసిన పార్టీ, చివరికి మన నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే తెలంగాణ వచ్చేదా? ఆనాడు ఒక మాట అన్నాడు కేసీఆర్, అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని బయలుదేరి ఇంట్లో నుంచి అనుకున్నట్టే ఆ రోజు కేసీఆర్ 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కదా తెలంగాణ వచ్చింది. మనము తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ. అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. ఇలా మనం అధికారంలో వచ్చినాడు కూడా మనం ఎక్కడ కూడా జులుం ప్రదర్శించలేదు కదా. అధికారంలో ఉన్ననాడు మనం పొంగిపోలేదు. అధికారం కోల్పోతే కూడా మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మనది ప్రజల పక్షమే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలే కేంద్రంగా పనిచేసినాం. ప్రజలు ఏం చెప్తే ప్రజల కోసం ఆ పని చేసినాం. అధికారంలో ఉంటే కూడా ఎంత బాగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసినామో మీకు తెలియదు ఏం కాదు. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను బాగా చేసినాం మనం. కరెంటు కోతలు లేకుండా రైతాంగానికి, పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మనది. మంచినీళ్ల కష్టాలు మనకంటే ముందు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనేక ప్రభుత్వాలు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు చేయని పనిని అక్కా చెల్లెలకు మంచినీళ్ళు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చినటువంటి పార్టీ మనది. తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపినటువంటి పార్టీ మన పార్టీ. అడవుల విస్తీర్ణంలో కూడా 7.7% వృద్ధి రేటుతో దేశంలోనే నంబర్ 1 గా నిలిపినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ 1 గా ఈ తెలంగాణను నిలిపిన పార్టీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కూడా మన సంగారెడ్డి జిల్లా 82%. అంటే ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసి డెలివరీలను కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడంలో కూడా ఈ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపినాం. ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో కూడా దేశంలో నంబర్ 1 గా ఉంచుకున్నాం. అవార్డుల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఈ దేశంలో అవార్డులు ఇస్తే అవార్డుల్లో కూడా తెలంగాణ నంబర్ 1 గా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విజయాలను సాధించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. సరే, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, చూద్దాం మనకంటే బాగా చేయాలని కోరుకుందాం. మనం ఎంత బాగా చేసినామో 10 ఏళ్లలో ప్రజల మనసుల్లో ఉన్నది. మంచినీళ్ళ కష్టాలు తీర్చినాం, కరెంటు కష్టాలు తీర్చినాం, పల్లెలు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం, అనేక రంగాల్లో కూడా ఒక గొప్ప మార్పును చేశాం. సరే, వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేసినారు, ప్రజల్ని నమ్మారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి మనకంటే వాళ్ళు బాగా చేయాలని ఆశిద్దాం, చూద్దాం ఎట్లా చేస్తారు, ఓపిక్గా చూద్దాం. మనమేం, మన ఓటు పోయింది ఎంత? కేవలం 2% ఓట్లు మాత్రమే. 2% మాత్రమే మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఎంత? సిర్ఫ్ 2% కి బాధ్యత.